దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు రికవరీ వాహనాలు ఏర్పాటు చేశారు. దేవస్థానం అవసరాల కోసం రికవరీ వాహనం, టోయింగ్ వాహనం, హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ ల్యాడర్ వాహనాలు కొనుగోలు చేశారు. భక్తుల రద్దీ ఉండే సమయంలో వాహనాల ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఇబ్బందులను అధిగమించేందుకు రికవరీ టోయింగ్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు చెప్పారు. క్షేత్ర పరిధిలో విద్యుత్ దీపాల మరమ్మతుల కోసం హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ ల్యాడర్ వాహనం కూడా కొనుగోలు చేశామన్నారు. ఈ మూడు వాహనాలకు గంగాధర మండపం వద్ద ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అర్చకులు, ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు పూజలు చేసి ప్రారంభించారు. ప్రముఖ పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు, మహోత్సవాలు, శని, ఆది, సోమవారాలు, ఇతర సెలవు దినాల్లో వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరగడంతో ట్రాఫిక్ సమస్య దేవస్థానం అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో పెద్దిరాజు ట్రాఫిక్ నియంత్రణకు ముందడుగు వేస్తూ నియంత్రణ వాహనాలు కొనుగోలు చేశారు. ఇక మీదట ట్రాఫిక్ నియంత్రణ సులువవుతుందన్నారు.